बट प्रति जर्नी लो एमंटार एक्सपीरियंस अंटार ईच जर्नी इज गिव द एक्सपीरियंस राइट सो मनोल ऑल नर्सेस रियली एंटम्मा अंटे मनंत धैर्य मनंत कॉन्फिडेंशियलिटी राइट మనలాంటి పర్సనాలిటీ బయట సొసైటీలో లేనే లేదు. ఎందుకో చెప్పనా, మనం డైరెక్ట్ గా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో బతికేటోళ్ళం. ఇంట్లో బతికేటోళ్ళమా? డైరెక్ట్ గా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో బతికేటోళ్ళం. ఇప్పటికీ మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ లోనే బతుకుతాం. రేపు పొద్దున పోయి హాస్పిటల్లో డ్యూటీ చేసినామంటే రకరకాల మనుషులు, రకరకాల ప్రవర్తనలు, రకరకాల ఎమోషన్స్, రకరకాల బాండ్స్ అన్ని చూసే కళ్ళు ఇవి. ఈ కళ్ళకి ప్రతి అనుభవం ఉంది, ప్రతి అనుభూతి కూడా ఉంది. యు జస్ట్ ట్రస్ట్ మీ రైట్. అదే కాన్ఫిడెంట్ నువ్వు తెచ్చుకో. ఎన్ని ఎన్ని చావులు చూడలేదు నువ్వు, ఎన్ని బర్త్ చూడలేదు, పుట్టుకలు చూడలేదు. నీ కళ్ళు పుట్టుకను చూసినాయి, చావును చూసినాయి, బాధలను చూసినాయి, కష్టాలను చూసినాయి. వాళ్ళు పోయేటప్పుడు వాళ్ళు ఇచ్చే సంతోషాన్ని కూడా తీసుకున్నావు, అవునా కదా? దిస్ ఈస్ వాట్ ద బ్యూటిఫుల్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ రైట్. సో దట్ ఈస్ ఓన్లీ ద కాన్ఫిడెంట్ ఆఫ్ అస్ రైట్. మనకంటే కాన్ఫిడెన్షియల్ ఎవ్వరు లేరు. మనకి ఎవరో ధైర్యం చెప్పాలన్న అవసరమే లేదు. మనకి నువ్వు ఎప్పుడు ధైర్యాన్ని కోరుకోకు. నాకు నువ్వు ధైర్యం ఇవ్వు, నాకు నువ్వు ధైర్యం చెప్పు సార్, నాకు నువ్వు ధైర్యం చెప్పండి నాన్న, నాకు నువ్వు ధైర్యం చెప్పు అని నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకు ఎవరి దగ్గర. బికాస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్సే అది పెద్ద ధైర్యం. బికాస్ ఆఫ్ యూ చూసిన నువ్వు చూడని ఎక్స్పీరియన్స్ లేదు కదా, నీకంటే కాన్ఫిడెన్షియల్ ధైర్యం ఇంక నిన్ను ఎవ్వడియడు. ఐ మోటివేట్, నేను నా 100 quotations 100 మోటివేషన్ చేస్తా. ఆ మోటివేషన్ నీ మనసుకి కొంతవరకు తగులుతుంది, బట్ నువ్వు దాన్ని ఇంకా 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 వెయిట్ పెంచుకుంటే వెయిట్ అవుతుంది. అది లేదు దీని తర్వాత బయటికి పోయి తెంచుకుందామంటే ఊడిపోతుంది. దట్ ఈస్ డిపెండ్ ఆన్ యువర్ మైండ్, యువర్ థాట్స్ రైట్. సో కొంతమందికి ఏమో ఆల్రెడీ జర్నీ సగంలో ఉంది. సగం జర్నీ ఏంటమ్మా అంటే లైఫ్ లా పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు అయిపోతే ఆల్మోస్ట్ వీఆర్ ద మిడిల్ ఆఫ్ లైఫ్, మిడిల్ ఆఫ్ లైఫ్ రైట్. సో కొంతమందికి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ మధ్యనే రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతాయి. కొంతమందికి ఇంకా పెళ్ళే కాలేదు రైట్, వాళ్ళకి ఇంకా లైఫ్ జర్నీ ఇంకా బిగినింగే కాలేదు. సే దట్ ఈస్ వర్ ద కాన్ఫిడెంట్ ఇయర్ యూ జస్ట్ టు బిల్డ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనం ఏ స్టేజ్ లో ఉన్నా గానీ రైట్, జాబ్ ఈస్ అవర్, జాబ్ ఈస్ అవర్ వన్ ఆఫ్ ది ఇన్సెంటివ్ క్యారెక్టర్. ఇన్సెంటివ్ క్యారెక్టర్ అంటే నీకు బతుకునిచ్చే ఒక ఆధారం రైట్. బట్ నాలెడ్జ్ ఉంది చూడు, నీలో మార్పు, నువ్వు సంపాదించిన నాలెడ్జ్ అది ఉంది చూడు, అది నీ లైఫ్ ఎండ్ దాకా వచ్చే ఒక జర్నీ. జర్నీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకు, ఎప్పుడు కాంప్రమైజ్ కాకు, దేనికి కాంప్రమైజ్ కాకు, నన్ను నమ్ము. యు జస్ట్ గో ఇన్ యువర్ ఓన్ వే రైట్. ఎవరైనా ఇస్తాడా నాకు కష్టాలు రావని? ఇస్ దర్ ఎనీవన్ టు గివ్ దట్ నాకు కష్టాలు రావు? 100% నేను హ్యాపీగా ఉంటా బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ ఈస్ హ్యావింగ్ ద ఎనఫ్ రిసోర్సెస్. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అని ఎవరైనా చెప్తాడా? ఎందుకంటే దిస్ మైండ్ ఈస్ క్యాప్చర్డ్ నాట్ ఓన్లీ వన్, ఆల్ డైమెన్షనల్ రిస్క్లను క్యాప్చర్ చేస్తుంది ఇది. అర్థమైందా? సో పెద్ద పెద్ద దేవుళ్ళ చరిత్రలో చూసినాం, వాళ్ళని దేవుళ్ళని మనం కొలుస్తున్నాం కదా. వాళ్ళు కష్టాలు బాగుందే దేవుళ్ళు అయ్యరా. ఇప్పుడు జీసస్ పాప ఎన్ని కష్టాలు, లాస్ట్ లో ఎంత నొప్పి భరిస్తే జీసస్ అయ్యరు, అవునా కదా? ఇప్పుడు రాముడు అడవులకు వనవాసాలు వెళ్ళి చాలా తిప్పలు అయితేనే కదా రాముడు అయ్యండు, అవునా కదా? యుద్ధాలు చేస్తేనే కదా అల్లా అయ్యిండు. అంటే అక్కడ ఏం జరిగిందమ్మా అంటే జస్ట్ ట్రస్ మీ, వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి దే ఆర్ ద గాడ్స్. వాళ్ళు కష్టపడకుండా
ఓన్లీ ఒక సోఫా మీద కూర్చొని ఐఆమ్ ద గాడ్ అంటే హీఈస్ ద గాడా హీఈస్ ద గాడా హీ నెవర్ బికమ్ ఏ గాడ్ నీ జర్నీ కూడా సేమ్ ఇఫ్ యు ఆర్ ఫ్రీజ్ ఇన్ వన్ సీట్ రోజు రాసుకునే కే సీట్ నే చూసుకొని రాసుకొని మురిసిపోయి పోయినవంటే దట్ ఈస్ నాట్ యువర్ లైఫ్ వెరీ బ్యాడ్ చాప్టర్ ఆఫ్ యువర్ లైఫ్ నన్ను నమ్ము రోజు రాసిన కే సీట్ నే రాసి 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 అంటే ఇంకో మెమొరీనే లేదు పొద్దున పోయినా కే సీట్ రాసిందా మళ్ళీ సాయంత్రం వచ్చినా అంట్లు తోగినా పిల్లల్ని చూసినా స్కూల్కి పంపించినా మళ్ళీ పోయి కే సీట్ రాసినా ఈ లైఫ్ లో ఈ పాఠం మొత్తం చదివితే నువ్వు ఎండ్ ఆఫ్ యువర్ డే నీ చాప్టర్ మొత్తం అదే మిగులుతుంది కొన్ని రోజులైనా కొన్ని చాప్టర్స్ అయినా కొత్తగా క్రియేట్ చేయడానికి మార్చు చాలు ఇన్ని రోజులు ఎట్లా బతికిందో లేదో ఇప్పటి నుంచి మాత్రం నేను ఎట్లో అట్లా కొన్ని చాప్టర్లు అనేది క్రియేట్ చేయాలి ఫ్యూ ఆఫ్ చాప్టర్ ఇన్ మై లైఫ్ నేను మర్చిపోకూడదు అంతే దొరకదమ్మా ఆనందం ఎక్కడా దొరకదు నీ మనసులో నువ్వు పడితే తప్ప ఎంత పెద్ద ఎవరెస్ట్కి వెళ్ళినా ఆనందం దొరకదు నీకు నువ్వు పడితే తప్ప ఆనందాన్ని సృష్టించేది నువ్వే నాశనం చేసేది నువ్వే దాన్ని ఎప్పుడు సృష్టించుకోవాలి ఎప్పుడు నాశనం చేసుకోవాలి అదంతా నీకు నువ్వు తయారు చేసుకునే టాస్క్ పక్కోనికి మాత్రం ఎప్పుడు చెప్పకు నా ఆనందానికి కారణం నువ్వే నా దుఃఖానికి కారణం నువ్వే అని పక్కోని మాత్రం చెప్పకు బికాజ్ ఆ పక్కోడు ఎప్పుడు నిన్ను ఆనందం చేయాలని చేయడు పక్కోడు ఎప్పుడు నిన్ను బాధ పెట్టాలని చేయడు వాని డ్రామా వాడు ఆడతాడు నీ డ్రామా నువ్వు ఆడు అదే జీవితం నా డ్రామా నేను ఆడతా నీ డ్రామా నువ్వు ఆడు ఇక్కడ ఒకే ఒక లైఫ్ పాయింట్ ఏంటంటే ఎవడైతే డ్రామా పర్ఫెక్ట్ గా ఆడతాడో వాడు పర్ఫెక్ట్ గా బయటికి వెళ్తాడు ఎవనికైతే డ్రామా ఆడడం రాదో వాడు అక్కడే ఆడుకుంటూ కూర్చుంటాడు ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ యాక్టర్ యు బికమ్ ఏ హీరో చిరంజీవికి డ్రామా ఆడడం బాగా వచ్చు కాబట్టి ఈజీ మెగాస్టార్ నేను చెప్పిన అర్థమైందా అతను తెర మీద ఆడిండు నువ్వు లైఫ్ లో ఆడతావు ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే నీకు తెలియాల్సింది ఒకే ఒక పాయింట్ డ్రామా ఎట్లా ఆడాలి దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ లైఫ్ ట్రస్ట్ మీ రైట్ ఎలాంటి టాస్క్ నేను ఆడతావు ఇవాళ ఈ జాబ్ ఏంది దీనికి మించిన టాస్కులు వస్తాయి నీ లైఫ్ లో నా లైఫ్ లో వచ్చినాయి చివరి టాస్క్ నుంచి పై నేను మీకు చాలా షేర్ చేసిన నా లైఫ్ నీకు చివరి అంచు దాకా పోయినా నేను అది ఆపేసి నా లైఫ్ కి చివరి అంచు దాకా తాకొచ్చిన అరే ప్రాణం పోతుంది ఏమో అనుకున్నా ఎట్లా పోతుంది ప్రాణం ఒట్టిగానే పోతుంది ఆ ప్రాణం అంత ఈజీగా వచ్చింది అనుకున్నాం ఏంది ప్రాణం ఒట్టిగానే పోవడానికి ప్రాణం ఈజీగా రాలే ఎందుకంటే మా అమ్మ గడుపులో నేను చాలా కష్టాలు పడ్డా బయటకు వచ్చిన తర్వాత ఇంకా కష్టాలు పడ్డా కష్టాలు పడి 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 దాన్ని చాలా గట్టిగా బాతిన ఎట్లాంటోడు రాని ఎవడైనా రాని ఎలాంటి పరిస్థితి అయినా రాని నాకు రాసి పెట్టుంటే నేను ఉంటా నాకు రాసి పెట్టుంటే నేను సాధిస్తా అది ఏదైనా కానీ జాబ్ అని కాదు ఇంకేదని కాదు లైఫ్ అని కాదు ఇంకేదని కాదు నాకు రాసి పెట్టుంటే నేను సాధిస్తా అంతే నాకు రేపు పొద్దున రాసి పెట్టింది అనుకో నేనేం సాధిస్తున్నావు నాకే తెలియదు నన్ను నమ్ము నాకు ఇవాళ రాసి పెట్టింది రైట్ నిత్యా ఇన్స్టిట్యూట్లో ఇంతమంది పిల్లల్ని నా ముందు పెట్టుకుని కూర్చున్నా ఎందుకు కూర్చున్నా ఆన్లైన్ లో వేల మందిని పెట్టినా ఆఫ్లైన్ లో ఇంతమందిని పెట్టినా ఎట్లా పెట్టినా అరే నాకు రాసి పెట్టింది అబ్బా నా చాప్టర్ కి రాసి పెట్టింది నీ చాప్టర్ కి ఏం రాసి పెట్టిందో నీకేం తెలుసు చెప్పు నువ్వేమనుకుంటున్నావు అంటే నాకు తెర ఒకటే ఉంది ఆ జాబ్ ఒకటే నా తెర ఆ తెర జరిగిందంటే అవతల పోయి కింద పడతా ఆ తెర జరిగిందా కింద పడతావా అక్కడ నువ్వు చేయాల్సింది ఒకే ఒకటి నీకు కనిపించే తెరని నీకు అనుకూలంగా నువ్వు మార్చుకో నీ కాన్ఫిడెంట్ ని నువ్వే బిల్డ్ చేయి పక్కోని మీద డిపెండ్ అయితే అస్సలుగా లైఫ్ లా నాకు నచ్చింది నా అనుభవం మొత్తం చెప్తున్నా నీకు ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ నీ లైఫ్ చివరి దాకా ఇస్ ఇట్ వెరీ క్లియర్ ఆఫ్ దిస్ రైట్ సో
మొత్తానికైతే ఈ చదువులు పాఠాలు ఎప్పుడు చదివి చెప్పే జీవితాలే కానీ అది ఓన్లీ మనకి ఏంటంటే ఒక ఎక్స్ప్లోరేషన్. ఏంటంటే ఇక పరిస్థితులే అన్నిటికీ కారణాలు, మన పరిస్థితులే మన కారణాలు. మనం అనుకోలే ఎప్పుడు జిఎన్ఎం కోర్సు చదువుతా, బిఎస్సి నర్సింగ్ కోర్సు చదువుతా, హాస్పిటల్ పోయి జాబ్ చేస్తా, ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటా, నాకు అందమైన పాప పుడుతుంది, నాకు అందమైన బాబు పుడతాడు, నాకు బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంటుంది, రైట్? ఆ తర్వాత అలా గడుస్తూ అలా నా లైఫ్ ఎండ్ అయిపోతుంది ఎవరని అనుకున్నావా? జరుగుతుందా లేదా? ఆగిందా ఎక్కడైనా? ఏమైనా ఆగిందా? ఏం ఆగదు నన్ను నమ్ము. నీ పుట్టుక ఆగలే, నీ చావు ఆగదు, నన్ను నమ్ము ఈ మాట. దానికోసం ఎందుకు చెప్పు అదంతా? దానికోసం ఏం ప్లే చేయకు, నీకోసం నువ్వు ప్లే చేయి. అది వచ్చే రోజు ఏదో ఒక రోజు ఎట్నో ఎట్నో అటు వస్తుంది. కానీ ఇస్ ఇట్ వెరీ క్లియర్ ఆఫ్ లైఫ్? రైట్. సో దట్ ఈస్ వర్ ద బిల్డ్ ఆఫ్ కాన్ఫిడెంట్ యూ. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, నీ ముందున్న టార్గెట్ ఏంటంటే, ఏంటి టార్గెట్? రైట్. సో MHSRB జాబ్. 2010లో రీజనల్ డిపార్ట్మెంట్ ఉండే, రీజనల్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు అంతకుముందు సెలక్షన్స్ అన్ని రీజనల్ డిపార్ట్మెంట్ లో జరిగినాయి. అయితే ఇన్ని రోజులు నర్సెస్ ఏంటంటే వాళ్ళ ప్రపంచం మొత్తం పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ హాస్పిటల్ అనే బతికేసారు. మొన్న రీసెంట్గా జాయిన్ అయిన బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళకి ప్రపంచ ఎక్స్ప్లోరేషన్ తెలుసు. ఎందుకంటే ఈ బ్యాచ్ అంత ముందు టైంలో, పాత టైంలో ఎలా జరిగేదంటే 2010 కంటే ముందు చెప్తున్నా మీకు నేను జరిగిన విషయాలు. 2000 ముందు కంటే ఎట్లా జరిగేది, 2010 ముందు కంటే ఎట్లా జరిగేదంటే, అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంతగా లేవమ్మా. ఇప్పుడు పుట్టినట్టు పుట్టవుడువి లెక్క అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ లేవు. 2000 సంవత్సరంలో ఇన్ని హాస్పిటల్ ఉన్నాయా? ప్రైవేట్ హాస్పిటల్స్ మన ఆర్ఎంపి సాబ్ ఉండే, ఆర్ఎంపి సాబే మొత్తం చూసుకునేట్టు ఉండే, రైట్? సిటీలలో వచ్చేంత సినిమా లేదు, రైట్? అసలు ఆ టౌన్లలో హాస్పిటల్స్ ఉండే, అక్కడ నర్సును పెట్టేంత సినిమా లేదు. ఏఎన్ఎంను ఎవరినో పెట్టేసి నడిపించేటోళ్ళు. కాబట్టి అప్పుడు చదివిన క్యాండిడేట్స్ కొడితే గవర్నమెంట్ జాబే కొట్టిరు, కొడితే భర్తనే కొట్టిరు. అర్థమైందా? అంటే రెండే రెండు సాధించారు వాళ్ళు చదువుల తర్వాత. ఒకటి గవర్నమెంట్ జాబ్, ఇంకొకటి భర్త. ఆ తర్వాత వాళ్ళకి మిగిలింది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ పుణ్యం అనేసి హాస్పిటల్ మిగిలింది, భర్తను సాధించిన కాబట్టి ఫ్యామిలీ మిగిలింది. వాళ్ళు దేనికి స్టిక్ అయిపోయారంటే ఫ్యామిలీ హాస్పిటల్. ఆ తర్వాత వచ్చిన నర్సింగ్ స్టూడెంట్స్ కి అక్కడ గవర్నమెంట్ జాబులు లేవు, ఇక్కడేమో ఫ్యామిలీ తిప్పలు. తక్కువ పోయి పబ్లిక్ లోకి వెళ్ళిరు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిరు, నానా కష్టాలు పడ్డారు, ఇంకా పడుతూనే ఉన్నారు. వారు ఇచ్చే జీతం కంటే వారు పెట్టే టార్చరే ఎక్కువ, రైట్? సో అది వచ్చే, అది చేస్తున్నావు అన్న ఆనందం కంటే ఇది ఎందుకు చేస్తున్నారు ఆ బాబు అనే బాధే ఎక్కువ. ఇన్ని కష్టాలు పడి, ఇన్ని తిప్పలు పడి ఇప్పుడు వచ్చిర్రు. వీళ్ళు జాబ్ కొడితే వీళ్ళకి రెండే ప్రపంచాలా? మధ్యలో ఇంకో ప్రపంచం ఈదొచ్చిరా లేదా? ఇంకో ప్రపంచం ఈదిరు కాబట్టి అంత ఈజీగా వదులుతారా ఈదిన ప్రపంచాన్ని? కష్టాలు సుఖాలు పడ్డారు, అక్కడికి పోయి ఓన్లీ రెండే అంటారా? మళ్ళీ వచ్చి ప్రపంచంలో కూర్చొని ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తారు.